దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో 7వ ఆజ్ఞ దొంగలింపకూడదు. దొంగలింపకూడదు అనే దాని క్రింద దుబారితనము, నిర్వ్యాపారము, మోసపు పనులు, చోరీ, దొరికినవి దాచుట, అరువు తెచ్చుకుని ఇవ్వకుండుట, అప్పు తీర్చకుండుట, పనిలో బద్ధకము, బలముండి భిక్షమెత్తుట, పందెములు, జూదములు, లాటరీలు, లంచాలు, వ్యాజ్యాలు, టికెట్టు లేకుండా ప్రయాణము చేయుట, పనిలో అపనమ్మకముగా ఉండుట, స్వల్ప జీతములు ఇచ్చుట, ఎక్కువ ధరలు, ఎక్కువ వడ్డీ, దగాపాలు, పిచ్చి కొలతలు, పశువులను వేరొకరి పొలములోనికి తోలుట, అనవసరముగా ఆస్తిని పాడు చేయుట. పిచ్చి కొలతలు అనంటే సరిగా కొలవకుండా నేను ఇంత 1 కేజీ కొలిచాను అని చెప్పి 1 కేజీ కాకుండా దాంట్లో సకాన్ని కొలిచేటట్లుగా మోసము చేస్తా చూడండి అది. కాబట్టి ఇవన్నీ దేని ఎలాంటివి అని అంటే దొంగలింపకూడదు అనే దాని కింద వస్తాయి. కాబట్టి వీటిలో మనలో ఏమున్నాయో వాటిని తీసివేసుకుందాం.